పడుతున్న దీక్షపై వ్యాకవాసుల అభిప్రాయం ఏ విధంగా ఉంది కల్పన అన్ని ప్రాంతాలకు సమన్వయం చేయకుండా ఆదరాబాదరగా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది మనం ప్రస్తుతం అయితే విద్యార్థి సమాగర్జన సమకేంద్ర సమాగర్జన ప్రాంతంలో ఉన్న ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఒక ప్రదర్శన జరుగుతోంది భారీ బహిరంగ సభ జరుగుతోంది దీనికి సంబంధించి చాలా మంది మేధావులు గాని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా పాల్గొనడం ద్వారా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో అయితే విజయమ్మ దీక్షకు ఏదైతే అన్ని ప్రాంతాలకు సమన్వయం చేయకుండా కేవలం స్వార్థపూరితంగా రాజకీయ దురుద్దేశంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజన చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మనతో చాలా మంది విద్యార్థి జేఏసీ నేతలు ఉన్నారు వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుందాం చెప్పండి ఏదైతే విజయమ్మ గారు 19 నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నారు ప్రధానంగా అన్ని ప్రాంతాలకు సమన్వయం చేయాలనే ఉద్దేశంతో అలా నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్నారు మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏ రోజు వ్యతిరేకం కాదు అయితే రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలను పిలిచి ప్రజల్లో ఉన్నటువంటి గందరగోళాన్ని తీసివేసి ఒక సమమైనటువంటి ఒక సరైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని విడదీయాలనేది ఆ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ ప్రాంతంలో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడం కోసం ఆదరాభాద్రగా మిగతా పార్టీ అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయకుండా రాత్రికి రాత్రి తెలంగాణ ప్రకటించారు దీనివల్ల రాష్ట్రంలో ఈరోజు గందరగోళాన్ని పరిస్థితులు ఏపీ ఎన్జీఓ సీటు ఆంధ్ర రాష్ట్రం ఎన్జీఓ బంద్ ప్రకటించారు ఆర్టీసీ బంద్ ప్రకటించారు అనేక రకాలైనటువంటి కార్మికులు కర్షకులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఏంటి మా రాష్ట్రాన్ని ఇలా ఛాయారేసి అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఈ పరిస్థితులకి వ్యతిరేకంగా ఏదైతే విజయలక్ష్మి గారు ఈ నెల 19వ తారీఖున ఆవిడ దీక్ష చేపడుతున్నారో ఈ దీక్షకి ఆంధ్ర యూనివర్సిటీ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది ఇక్కడి నుంచి మేము భారీ ఎత్తున మేము విజయవాడ వెళ్లి ఆమెకు సంఘీభావం తెలియజేస్తాము అంతేకాకుండా ఈ రోజు ఈ రాష్ట్రం ఇలా ముక్కలు కారణం కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడం కోసం ఈ రోజు అకారణంగా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టి మిగతా పార్టీల యొక్క సంప్రదించకుండా ఈ రోజు రాష్ట్రాన్ని ముక్కలు చేశారు కాబట్టి ఈ రాష్ట్రం ముక్కలైపోయింది ఈ రోజు ప్రజల్లో అశాంతి ఉంది శాంతి లేదు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కష్టపడి కలలు కానీ ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అసమర్థ నాయకులు ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఈ అసమర్థ నాయకుల పరిపాలనలో ఈ రాష్ట్రం ముక్కలైపోయినందుకు మేము బాధపడుతున్నాం కాబట్టి మా రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది విజయలక్ష్మి గారి దీక్ష మేము సంఘీభావం ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తాం జై సమైక్యాంధ్ర